రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ కళాచాత కార్యక్రమం చేపట్టారు. బాగుండి బాగా చదువుకున్న నాడే గ్రామాలు కానీ మన రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. ఒక 10 మంది యువకులు కలిసి ఊరిని బాగు చేయొచ్చు. మరి అదేవిధంగా 10 మంది యువకులు కలిసి ఊరిని కూడా ఖరాబ్ చేసే పరిస్థితులు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. తల్లిదండ్రులకు చెప్పిన మాటలు వినక మనము బయట తిరిగి చదువుకోక మనకి ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ సాయంత్రం కాగానే మన మందు అనేది ఒకటి చెడ్డ అలవాటును మానుకొని ఎప్పుడు కానీ ఒక పక్క వారికి కూడా మనం మన సలహాలు ఇచ్చినట్టయితే మనము ఎప్పుడు కూడా మన ఇల్లుతో సహా మన గ్రామం కూడా బాగుంటుందని మీ అందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా మనము ఆ అలవాటును మారుట చాలా కష్టమైన పనిగా మనం చూస్తున్నాం. మనకు అందరికీ తెలుసు తాగితే తప్పని, అయినా కానీ అందరం మళ్ళా సాయంత్రం కాగానే మధ్యాహ్నం కాగానే మళ్ళా తాగుడుకు ముస్తాబాద్కి తీసుకొచ్చుకున్నాడు ఆడ, లేకపోతే ఇక్కడ బెడ్ షాపులలో పోయినాడు. మళ్ళీ ఒకళ్ళు ఈ రోజు ఇదా ఇచ్చిందే తెల్లారి ఇంకొకరు తాగిమని అడుగుడు. ఇవన్నీ మానుకోవాలని మనకు మన పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ కళాబృందం వారి వారి మనకు అందరికీ తెలిసేటట్టు ప్రతి మన వాడవాడకు మన గ్రామంలో వారి మళ్ళీ మీకు వెనకొస్తాయి కాబట్టి ఎట్టి బస్సులు కూడా ఆన్లైన్లో మనం మోసపోవద్దు. ఏది కూడా మనకి ఈజీగా రాదు. ఈజీగా వస్తుంది అని అంటే మనకి ఏదో ఒక రూపాయి ఎరజూన్ చేసి వాడు 100 రూపాయలు కొట్టేయడానికే ఉంటాడు. కానీ మనం అనవసరంగా మోసపోవద్దు అని చెప్పేసి పబ్లిక్ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జనాలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.